కేరళలో సంచలనం సృష్టించిన రెండు వేల పదమూడు కేరళ సోలార్ స్కామ్ లో ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక వేధింపుల కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సహా మరో ఐదుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు చాందీ సహా మరో ఐదుగురిపై ఈ స్కామ్ లో ప్రధాన నిందితురాలైన మహిళపై లైంగిక దాడి చేశారన్న కేసు నమోదైంది కేసులను సీబీఐకి అప్పగిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ భగ్గుమంది కేరళలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే విజయన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది ఎన్నికల కారణంగానే కేసును సీబీఐకి అప్పగించారని కేంద్ర మంత్రి మురళీధరన్ కూడా ఆరోపించారు కేరళ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఇటు తాను ఏ దర్యాప్తునైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నట్లు ఉమెన్ చాందీ వెల్లడించారు